భారతదేశంలో ఎన్నడూ లేనంతగా రైతు ఉద్యమం జరుగుతుందన్నారు. ఐక్యరాజ్య సమితి సహా ప్రపంచ దేశాలు కూడా రైతు ఉద్యమానికి మద్దతు ఇస్తున్నా బీజేపీ పట్టించుకునే పరిస్థితులు లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబులు రైతు సమస్యలు పక్కన పెట్టి ఇతర అంశాలను ప్రధానంగా మాట్లాడుకుంటున్నారని అన్నారు. ఇద్దరు నేతలు ఎవరు హిందూ అని నిరూపించుకునే పనిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇద్దరికీ బీజేపీ దయ్యం పట్టుకుందని, టీడీపీ వైసీపీ రెండు సెక్యులర్ పార్టీలని అయినప్పటికీ మీకెందుకు కర్మ అని అన్నారు. గతంలో ఏనాడు లేనట్లుగా మన భారతదేశ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా ఇవాళ రైతు పోరాటం జరుగుతూ ఉంది. మన భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా సంఘీభావం వస్తూ ఉంది. చివరికి ఐక్యరాజ్య సమితి కూడా పాజిటివ్గా స్పందించింది. కెనడా దేశ ప్రధాని కూడా ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించడం జరిగింది. మరి దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు దీని గురించి చర్చిస్తూ ఉన్నాయి, సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నాయి. బీజేపీ వారు మాత్రం దానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మరి వాళ్ళకేమో కర్మో కానీ వాళ్ళు ఈ అంశాన్ని వదిలిపెట్టి వేరే అంశాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు. అసలు వారు ఎంత దూరం పోయారు? చంద్రబాబు నాయుడు గారేమో బొట్టు పెట్టుకొని సాక్షాత్తు ముఖ్యమంత్రి పట్టుకొని, నీవు క్రిస్టియన్వి, మీ పార్టీ గెలిచి నువ్వు జెరూసలం పోతావని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారేమో చంద్రబాబు నాయుడు గారు నీవు గుళ్ళు కూల్చావు, అదేదో పాపమో ఆయన మత ఉన్మాదంతో కూల్చాడన్నట్లుగా పబ్లిక్ సౌకర్యం కోసం ఆయన అప్పుడు తీస్తే నువ్వు గుళ్ళు కూల్చావు అని చెప్పి, నేను గుళ్ళు కట్టిస్తానని చెప్పి ఈయన పంచ కట్టుకొని ఈయన పోతూ ఉన్నాడు. నేను హిందువునంటే నేను హిందువునన్నట్లుగా వీళ్ళిద్దరు కూడా ఇది చేస్తారు.